खम्मम जिल्लालो इंटर्मीडियट मोदटि संवत्सरं परीक्षलु प्रशांतंगा प्रारंभमय्यायि। जिल्लालो 63 परीक्षा केंद्रालु एर्पाटु चेयगा 17969 मंदि विद्यार्थुलु परीक्षलु रास्तुन्नारु। निमिषं निबंधन अमल्लो उंडटंतो विद्यार्थुलु गंट मुंदुगाने परीक्षा केंद्रालकु चेरुकुन्नारु। केंद्राल वद्द 144 सेक्षन् अमलु चेस्तू पटिष्ट भद्रत चर्यलु चेपडुतुन्नारु। केंद्राल वद्द जिराक्स सेंटर्लनु अधिकारुलु मूसिवेशारु। విద్యార్థులు భయాందోళన చెందకుండా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించే ముందు అధికారులు పలు సూచనలు సలహాలు అందించారు। మనము ఐపీఏ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్చి 15 నుంచి 1st వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది। దీనికి గాను 63 సెంటర్స్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది। ఈ మొత్తం 18 కస్టోడియన్ పాయింట్స్ నుంచి క్వశ్చన్ పేపర్స్ ఈ 63 ఎగ్జామినేషన్ సెంటర్స్ కి వెళ్ళడం జరుగుతుంది। విత్ ఎస్కార్ట్ తో వెళ్తున్నారు। దీనికి 63 మంది సిఎస్ లు 63 మంది డివోల్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది। ఈ మాల్ ప్రాక్టీస్ కరప్ట్ చేయడాని కోసమని మనము డిఈసి మెంబర్స్ ని 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 10 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది। కలెక్టర్ గారు దీనికి చైర్మన్ గా ఉండడం జరుగుతుంది। కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్ లో కూడా హెల్త్ అసిస్టెంట్స్ ను ఏర్పాటు చేసి అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ని మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది। అంతే కాకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశాము। అదే విధంగా ప్రతి సెంటర్ లో కూడా విద్యార్థులు డ్యూయల్ డెస్క్ మీద కూర్చునే విధంగా అకామిడేషన్ చేయడం జరిగింది। మంచి వెంటిలేషన్స్ తర్వాత ఫ్యాన్లు లైట్లు వాటి ప్రకారం మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది। మరి ఇప్పటి వరకు మనకు అన్ని చోట్ల కూడా ప్రశాంతమైన ఉంది। ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఉంటుంది। జిరాక్స్ సెంటర్స్ కూడా సరౌండింగ్స్ లో ఉండొద్దని చెప్పేసి కలెక్టర్ గారు డిఆర్ఓ వాళ్ళకి తెలియజేయడం జరిగింది। కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా ప్రతి సెంటర్స్ కూడా మానిటరింగ్ చేయడానికి సారు జీపీఎస్ ప్రకారం వెరిఫై చేస్తూ ఉన్నారు। కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేవు। దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి కూడా ఆర్టీసీని కూడా మనం ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది। కాబట్టి అందరి యొక్క సహకారంతో మనం ఖమ్మం జిల్లాలో మనము ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది। ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేవు। విద్యార్థులకు మనం కోరేది ఒకటే, మీరు ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో పరీక్షలు రాయాలని చెప్పేసి కోరటం।